స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం టీఎస్ఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి అయితే కౌన్సిలింగ్లో ఎలా పాల్గొనాలి కౌన్సిలింగ్ అప్పుడు ఏమేమి చేయాలి మనకి ప్రీ రిక్విజిట్స్గా ఏమేమి రెడీగా ఉంచుకోవాలి అవన్నీ అయితే డిస్కస్ చేద్దాము ఫస్ట్ మీరైతే రిజల్ట్స్ వచ్చింది కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఇక్కడ వెబ్సైట్లో ఉంది కదా ఇదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అయితే ర్యాంక్ కార్డు మీరు సేఫ్గా డౌన్లోడ్ చేసి ఫైల్ అయితే స్టోర్ చేసుకోండి అది ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుందో స్కాలర్షిప్కి అన్నిటికీ అదే ఉపయోగపడుతుంది జాయినింగ్లో సో మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి స్టోర్ అయి ఉంటే ఎప్పుడైనా మనకి జిరాక్స్ తీసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మన ప్రాసెస్ ఏంటిది కౌన్సిలింగ్ ఒక ప్రాసెస్ ఏంటిది అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మన షెడ్యూల్ వచ్చేసి ట్వంటీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఎలా సెకండ్ ఫేస్ థర్డ్ ఫేజ్ ఇవన్నీ నేను చెప్తాను మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి గంట బిల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ స్కూ కాలేజ్ గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేయండి సో దాట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా పాస్ అవుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు మనకి వెబ్సైట్ టీఎస్ఎంసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇది మనకి అసలైన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఇంకా మనకి ఇంకా ఆప్షన్స్ ఇంకా ఇవ్వలేదు ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి కౌన్సిలింగ్ మనకి అప్పుడే ఇస్తారు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ అది ఎప్పుడు ఉంది ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి ట్వంటీ సిక్స్త్ జూలై ఫిఫ్త్ ఉంది కాబట్టి అప్పుడు ఓపెన్ అవుతుంది మనకి ఆప్షన్స్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అవన్నీ మీకు డీటెయిల్గా రిజిస్ట్రేషన్ ఎలా వేయాలి అవన్నీ వీడియోలు చేస్తాను నేను అప్పుడు ఇప్పుడైతే చూడండి కంప్లీట్ వీడియో చూడండి సో మీకు అర్థమవుతుంది రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫిఫ్త్ జూలై వరకు ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ ఆల్రెడీ స్లాడ్ బుక్ అంటే రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత అప్పుడే మనకి స్లాడ్ బుక్ చేసుకోమని అంటుంది స్లాడ్ బుక్ చేసిన తర్వాత అదే రోజు మరి ఆ సెంటర్కి వెళ్ళాలి ఆ సెంటర్కి మన సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి సర్టిఫికెట్స్ ఏంటంటే చూడొచ్చు ఇక్కడ మీరు ఏమేం సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి ఈక్వలెంట్ మేము ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మేము సిక్స్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ టీసీ ఇంటర్ది ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ జూ జనవరి వన్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాతది ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్న కంప్లైంటెంట్ అథారిటీ చూసారా ఇది ఇవన్నీ సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోండి ఇప్పుడే ద డీటెయిల్ నోటిఫికేషన్ లాంగ్ ఇన్స్ట్రక్షన్ క్యాండ్ మేడ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ రోజు మనకి జూన్ ట్వంటీ వన్ రోజు మనకైతే ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్లో ఉంటుందని చెప్తున్నారు సో మీరు నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్లే తీసుకొని మనకి సెంటర్కి వెళ్ళాలి సెంటర్కి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేస్తారా చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి తర్వాత ఆప్షన్స్ స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం సర్టిఫికెట్స్ ఇందాక చూసిన జిరాక్సెస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి ఇవన్నీ జిరాక్సెస్ టూ సెట్స్ జిరాక్స్ ఒరిజినల్ టూ సెట్స్ జిరాక్స్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళిపోవాలి పోతే మనకి వెరిఫై చేస్తారు ఒకవేళ మీద ఏదైనా ఇష్యూ ఉండి వెరిఫై చేయలేదంటే మళ్ళీ అప్లోడ్ చేయాలి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది లేకపోతే నెక్స్ట్ డే ఇప్పుడు వాళ్ళ రమ్మంటారు తీసుకొని మళ్ళీ తర్వాత ఒకరోజు మనకి డేట్ వస్తుంది వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చూపిస్తాం మీకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ జూన్ నుంచి ఎయిత్ జూలై వరకు మనకైతే ఆప్షన్స్ ఇవ్వడానికి ఉంటుంది ఆప్షన్స్ ఇచ్చేయాలి ఇంటర్ అన్ని మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కాలేజెస్ లిస్ట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్రయాడర్ ఇస్తే అది ఆప్షన్స్ లాక్ అయిపోతాయి మళ్ళీ సీట్ అలాట్మెంట్ మళ్ళీ ఒకరోజు సీట్ అలాట్మెంట్ ఇస్తుండ్రు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఒకరోజు ఫ్రీజ్ అయిపోతాయి ఎయిత్ రోజు ప్రొవిషనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వెల్త్ లోపు మనకి ఆన్ ఆర్ బిఫోర్ అన్ అంటే ఎగ్జాక్ట్ డేట్ అని చెప్పలేదు ట్వెల్త్ జూలైలోపు మనకైతే ఫస్ట్ ఫేస్ రిజల్ట్స్ అనేది వస్తాయి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ తర్వాత మనకి అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి అందులోనే పే చేయాల్సి ఉంటుంది పే చేస్తేనే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అవుతుంది పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేస్తేనే మనకి సీట్ అనేది అలాట్ అవుతుంది మన పేరు మీద రిజిస్టర్ అవుతుంది సీటు ఇది ప్రాసెస్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ ఇంటూ ఉంటుందో అలాటెడ్ కాలేజ్ ఆ కాలేజ్లో మనకి సీట్ అనేది అలాట్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఇక అది మనకి సీటు మరి అది నచ్చలేదు నాకు ఒక కాలేజ్ వచ్చింది నాకు అది నచ్చలేదు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ పెట్టుకోండి సెకండ్ ఫేజ్లో మీరు దానికంటే బెటర్ పెట్టుకోవాలి దానికంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటే అందులో రాలేదంటే ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఉంటుంది సో అలా పెట్టుకోవాలి మీరు ఏదో అందులో రాలేదని ఏదో పెట్టుకుంటే మళ్ళీ వేరే వస్తాయి ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్కి మళ్ళా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏముండదు ఫస్ట్ నాట్ అటెండ్ అయిన ఫస్ట్ ఫేస్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాకపోతే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇదంతా ఫస్ట్ దాంట్లో చేసిన వారికి సర్టిఫికేట్ వెరిఫికే అయితే డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉంటుంది ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి ఫ్రీజ్ ఆప్షన్స్ ట్వంటీ ఫోర్ అవుతాయి సీట్ అలాట్మెంట్ ట్వంటీ ఎయిత్ అవుతుంది పేమెంట్ మళ్ళీ ట్వంటీ ఎయిత్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు అయితే ఉంటుంది అది మళ్ళీ ఫైనల్ ఫేస్ అందులో కూడా సీటు అయిపోయిన తర్వాత ఫైనల్ ఫేస్ మనకి సెకండ్ ఆఫ్ ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ థర్డ్ ఆప్షన్స్ ఫోర్త్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫోర్త్ ప్రొవిజనల్ అలౌట్మెంట్ ఆఫ్ సీట్ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వస్తుంది పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి సెవెంత్ అప్పుడే అంతే ఒక త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది ఫైనల్ ఫీస్ వచ్చేసి రిపోర్టింగ్ అలాటెడ్ కాలేజ్ వెళ్ళిపోవాలి కాలేజ్కి స్పాట్ అడ్మిషన్స్ అని ఒకటి ఉంటుంది స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ ప్రైవేట్ అన్ఐడెడ్ ఇంజనీరింగ్ అండ్ బెనిఫార్మసీ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఎయిత్ ఆగస్ట్ నుంచి మనకైతే స్పాట్ అడ్మిషన్స్ గురించి వెబ్సైట్లో అయితే అవైలబుల్గా పెడతారు సో ఇది గైస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టిఎస్ఎం సెట్ కౌన్సిలింగ్ గురించి అయితే చూడవచ్చు ఇది మన ప్రాసెస్ అడ్మిషన్ అడ్మిషన్ ఇలా కౌన్సిలింగ్ నుంచే మనకైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో మన వెబ్సైట్ ఇది ఇది మన వెబ్సైట్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్సైట్ కూడా ఇదే ఆప్షన్స్ ఇచ్చే వెబ్సైట్ కూడా ఇదే మనకి సీట్ అలాట్మెంట్ వస్తే చూపించే వెబ్సైట్ కూడా ఇదే అన్నీ ఇవే లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అయితే చూద్దాం చూడొచ్చు ఇది ఇట్లా చూసుకోండి మీరు ఇట్లా చూసుకొని మ్యాక్సిమం అక్కడ ఆరెంజ్లోనే ఉంటుంది ర్యాంకు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి కాలేజెస్ టాప్ టెన్ కాలేజెస్ లిస్ట్ చూడండి సపోజ్ అనురాగ్ అనురాగ్ అనుకోండి దీన్ని చూడండి దీని ర్యాంక్ ఎంత ఉంది ఇట్లా చూసుకోవాలి ఈ వీడియో నేను కూడా ఈ వీడియో చేశాను నేను ఎలా చూసుకోవాలని వీడియో చెక్ చేయండి సో ఇది గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కాలేజ్ గ్రూప్లో షేర్ చేయండి సో దాట్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది ఎలా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు ఇలా కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్టేంజ్ చేయాలి నాకు తెలియదు అది ఇది అని సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇంకా చేయండి సంబంధించిన అప్డేట్స్ కానీ మీరు బీటెక్లో అవన్నీ నేను అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ so that will be helpful on the thank you stay tuned guys